రాజకీయ దుమారంతో పల్నాడు రగిలిపోతుంది. ఎక్కడ చూసినా అరెస్టులు, గృహ నిర్బంధాలు. చలో ఆత్మకూర అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చిన నిరసనకు బయలుదేరుతున్న ప్రతి ఒక్కరిని కట్టడి చేసేస్తున్నారు ఏపీ పోలీసులు. అయితే ఈ గొడవ ఇప్పటిది కాదు, జగన్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మొదలవుతూనే ఉంది రగడ. చినికి చినికి గాలివాన అయినట్టు ఇప్పుడు రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీ నేతలు, టీడీపీ నేతల మధ్య పరస్పర దాడులు జరుగుతూనే ఉన్నాయి. చంద్రబాబు వైసీపీ బాధితులకు అండగా ఉండేందుకు చలో ఆత్మకూరుకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు నర్సరావుపేట, సత్తనపల్లి, పల్నాడు గ్రామాల్లో 144 సెక్షన్ విధించారు. ఎలాంటి నిరసనలకు అనుమతి లేదని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సింగ్ తెలిపారు. టీడీపీ నేతల అరెస్టు నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కూడా హౌస్ అరెస్టు చేశారు ఆంధ్ర పోలీసులు. దీంతో చంద్రబాబు ఆయన నివాసంలోనే నిరాహార దీక్షకు దిగారు. చంద్రబాబును హౌస్ అరెస్టు చేయడంతో ఆయన ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పునరావాస శిబిరాల్లో బాధితులకు ఆహారం అందించే ప్రక్రియను అడ్డుకోవడం దారుణమన్నారాయన. బాధితుల పట్ల ఇంత దయ లేకుండా వ్యవహరిస్తారా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్యకర్తలను రక్షించుకునేందుకు జైలుకు వెళ్లడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని, దేనికి భయపడబోనని చంద్రబాబు ప్రెస్ మీట్లో వెల్లడించారు. నన్ను ఇంట్లో పెట్టి చలో ఆత్మకూరు ఆపాలనుకుంటున్నారేమో, అది మీ వల్ల కాదు. ఎన్ని సమస్యలు వచ్చినా వాటిని ఎదుర్కొని మరీ చలో ఆత్మకూరును విజయవంతం చేస్తా అంటున్నారు. చరిత్రలో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ చూడలేదని నిప్పులు చెరిగారు నారా చంద్రబాబు నాయుడు. ప్రభుత్వం బాధితులకు న్యాయం చేయటంలో విఫలమైన నేపథ్యంలో తాము ప్రజలకు న్యాయం జరిగేందుకు పోరాటం చేస్తున్నామని, దీంతో టీడీపీపై వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపడుతుందని అన్నారాయన. న్యాయ పోరాటం చేస్తే అడ్డుకుంటారా, అసలు మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా, లేదంటే ఇంకెక్కడున్నాం అంటూ విరుచుకుపడ్డారు. ఏది ఏమైనా ఈరోజుతో ఇది ఆగదని, అసలు ఊరుకునేదే లేదు అంటూ చంద్రబాబు ప్రెస్ మీట్లో గట్టిగా మాట్లాడారు. నన్ను అరెస్టు చేసినంత మాత్రాన మీరు చలో ఆత్మకూరును ఆపగలుగుతున్నారా? లేదు, ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, కానీ ఏదో ఒకరోజు చలో ఆత్మకూరును విజయవంతం చేస్తా, ఎలా ఆపుతారో చూస్తా, ఎన్ని అరెస్టులకైనా సిద్ధమంటున్నారు. ఇక చంద్రబాబు ఇంత కఠినంగా ఉంటే ఎవరేం చేస్తారో లేండి. జగన్ పాలనపై వ్యతిరేకతను తీసుకొచ్చే ప్రయత్నంలోనే చంద్రబాబు మరోసారి విఫలమవుతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు ఏదో ఒక రకంగా ప్రజల్లోకి వ్యతిరేకతను తీసుకొచ్చే ప్రయత్నంలో ముందుండాలని చూస్తున్నారు. ఏది జరిగినా జగన్ ప్రభుత్వాన్ని తప్పుపడుతూ చంద్రబాబు ప్రజల మధ్య అడ్డంగా ఇరుక్కుపోతున్నారు. అదే తరహాలో ఈసారి కూడా జరుగుతుంది. చలో ఆత్మకూరు అనే పేరుతో ఏదో చేస్తాను అంటూ ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని అడ్డుకుంటే చూసారా నన్ను ఎలా అరెస్టు చేస్తున్నారో అంటూ మరోసారి ప్రభుత్వంపై విరుచుకుపడొచ్చు అనే ప్లానే చంద్రబాబుది. ఎన్ని ప్లాన్లు రచించినా ఏది చేసినా జగన్ని ఢీకొట్టడం కష్టమే. జగన్ని ఢీకొట్టదామనే ప్రయత్నంలోనే చంద్రబాబు అడ్డంగా ఇరుక్కుపోతున్నారు ప్రతిసారి. చూడాలి ఏం జరుగుతుందో మరి రాబోయే రోజుల్లో. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టేసేయండి, అలాగే మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.